రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ నుంచి వేములవాడ రూరల్ మండల నాయకులు కార్యకర్తలు సుమారు 150 బైకులతో వేములవాడ నుంచి కరీంనగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్ల కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి హిందూ టైగర్ బండి సంజయ్కి గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. ఈరోజు హిందూ టైగర్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయన గారు, ఫరూక్ కుమార్ ఎంపీగా ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా మా వేములవాడ రూరల్ నుంచి అన్ని గ్రామాలు 17 గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈరోజు బైక్ ర్యాలీగా వేములవాడ నుంచి కరీంనగర్కి వెళ్తూ ఉన్నాం. ఈరోజు ప్రజల ఆదరణ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. నరేంద్ర మోడీ గారు మరోసారి రావాల్సిందే, ఈ దేశ పురోగతి మారబోతుంది, దానికి నరేంద్ర మోడీ గారే కావాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. వివేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం ప్రజల నుంచే వస్తుంది. చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు హిందూ బీజేపీని మరి అలాగే హిందుత్వ వాదాన్ని అంచెలంచెలు ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. ఈరోజు దానికి సూచికగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో నామినేషన్కు మేము కరీంనగర్లో హాజరవుతున్న సందర్భంగా వారికి ముందస్తుగా ఆ దేవుని రాజరాజేశ్వర స్వామి కృపతోని మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క పార్లమెంటు సంబంధించిన ప్రజలందరూ కూడా వేడుకుంటా ఉన్నాం. ప్రజలారా, ఒక ఓటు కూడా వేస్తూ కావద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి వేసినట్టయితే కుటుంబానికి అంకితం అవుతుంది, అది ఏమాత్రం పనికిరాదు ఓటు. ఇక కాంగ్రెస్కి ఓటు వేసినట్టయితే అది కూడా కుటుంబ పార్టీ. మరి అలాగే ఉచిత హామీల పేరు మీద మోసం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న 100 రోజులు చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆగస్టు అని చెప్పి పొడిగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాటలు బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో అయ్యేది ఏం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారితోనే ఈ దేశం బాగుపడుతుంది. మరి అలాగే కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరొక కుమారు బండి సంజయ్ గారిని అతిపెద్ద సంఖ్యలో గెలిపించుకోవాలి, హిందూ వాదాన్ని. మరి అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మమ్మకంగా ఉంటున్న బండి సంజయ్ గారిని మన కట్టులో పెట్టుకుని పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ మరొకసారి రూరల్ మండలం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామకృష్ణ గారి నాయకత్వం, భారత్ మాతాకి.